తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అయితే 50 రోజులు గడిచిపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. కేసులు తక్కువ చూపిస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ సరిగా లేదు అని చెప్పేసి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్న ఈ తరుణంలో ప్రస్తుతం శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు టీఆర్ఎస్ విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఒక విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఏం పట్టించుకోవట్లేదు, కేసులు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు, అసలు టెస్ట్లే చేయట్లేదు, దీనివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు ఒక యువ నాయకుడికి? టెస్టులు చేయట్లేదు అనేది అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారిని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా మనం టీవీలలో చూస్తున్నాం, వేరే రాష్ట్రాలు కానీ సెంట్రల్ మినిస్టర్లు కానీ ఇక వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రిని కానీ కేసీఆర్ చేసే పనిని కేసీఆర్ గారి కష్టపడే తీరును అందరూ మెచ్చుకుంటుంటే రాష్ట్రంలో కొంతమంది మాత్రమే వాళ్ళకి సమయం సందర్భం ఏమి ఉండదు విమర్శించడానికి. అంటే నేను వాళ్ళని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే మీరు కేసులు పెరగట్లేదని మీరు ఏమైనా బాధపడుతున్నారా? అంటే సీఎం కేసీఆర్ గారు ఈ విషయంలో బాగా చేస్తున్నారు, దీనివల్ల మాకు రేపు పొద్దున డ్యామేజ్ అని దీన్ని కూడా మీరు రాజకీయంగా చూస్తున్నారా? నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ గారికి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ లేక వేరే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేసులు దాచాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాస్తే దాసేది కావవి, ఏదో రకంగా బయటకు వస్తారు, ఏదో రకంగా ఇబ్బంది పడతారు, ఇలాంటి కేసులు దాటేది. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాలకు కానీ లేకుండా కొంతమంది విమర్శించే వాళ్ళకి కానీ ఏంటంటే ఇది విమర్శించే సమయం కాదు. మీరు విమర్శించడం వల్ల మీకు కొంచెం సంతోషం అనిపిస్తుంది, కానీ జనాలు మొత్తం బాధపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు. అంటే ఏం జరుగుతున్నదో నిజమా కాదా అని చెప్పి నేను వాళ్ళకి దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో మీరు ఈ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ని కానీ విమర్శించడం సరికాదు. మీరు తర్వాత వేరే సందర్భాలు ఎంచుకోండి, దానికి అంత అవసరం కానీ దాచాల్సిన అవసరం కానీ దాచే విధానం కానీ కేసీఆర్ గారు కలవట్లేదు. ఈరోజు వేరే రాష్ట్రాలు కేసీఆర్ గారి ప్రెస్ మీట్ కోసం, కేసీఆర్ గారి మాటల కోసం వేరే రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. అంటే టీవీలలో వేరే రాష్ట్రాలు ఆయన ప్రెస్ మీట్ అయితే కొన్ని లక్షల మంది ఆయన ప్రెస్ మీట్ కోసం చూస్తున్నారు. అంటే ఆయన చెప్పే ఓపికగా ఆయన చెప్పే తీరు అలా ఉంది, అందరికీ అర్థమయ్యేలాగా ఆయన చెప్తున్నారు. కనుక మీరు విమర్శలు మానుకోవాలని నేను చెప్తున్నాను. సార్, ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ప్రధానంగా ప్రతిపక్షాలతో పాటు కొంతమంది మహిళా సంఘాల నాయకులు చేస్తున్న ఆరోపణ అనుకోవచ్చు. పెద్ద ఎత్తున వలస కూలీలు రోడ్ల వెంట రోజుల తరబడి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విచ్చలవిడిగా వైన్ షాపులకి అనుమతులు ఇచ్చారు, వైన్ షాపులు తెరుచుకున్నాయి, దీనివల్ల కరోనా రాదా అనేది వాళ్ళు ఒక ప్రశ్నగా రేజ్ చేస్తూ ఉన్నారు, దీనికి ఏం చెప్తారు? ఆ వైన్ షాపులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో తెలుసుకోమంటేనే మన రాష్ట్రంలో తెలిసినారు, కానీ మన ఒక్క రాష్ట్రంలో తెలియలేరు కదా. ఇప్పుడు వైన్ షాపులు అనేది అన్ని షాపులు తెరిచినట్టు వైన్ షాపు తెరిచినారు. అక్కడ నేను చాలా వైన్ షాపుల దగ్గర మామూలు వెహికల్లో వస్తూ పోతూ చూసినా ఎక్కడ జనాలు కనిపిస్తారు? జనాలు కనిపించేది కిరాణా షాప్ దగ్గర కనిపిస్తున్నారు, సూపర్ మార్కెట్లు కనిపిస్తున్నారు, వైన్ షాప్ దగ్గర తక్కువనే కనిపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో తెరిచినారు కనుక మన రాష్ట్రంలో తెరిచినారు అంతే తప్పితే మన ఒక్క రాష్ట్రంలోనే తెరవలేరు కదా వైన్ షాపు. కనుక ఆ విమర్శలు విమర్శలు కానీ ఏం పని లేక విమర్శిస్తున్నట్టు నేను అనుకుంటాను. సార్, చివరిగా చెప్పండి, చాలామంది టీఆర్ఎస్ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు, మీలాంటి యువ నాయకులు కానివ్వచ్చు, ఈ నాయకులు కానివ్వండి ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యకు వెళ్ళట్లేదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఏంటి, నిజంగానే టీఆర్ఎస్ నాయకులు అందరూ ఇళ్లకే పరిమితం అవుతూ ఉన్నారా, కరోనాకు భయపడి ప్రజలకి సేవ చేసే పరిస్థితి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? చాలా సందర్భాల్లో చాలా దగ్గర టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు, కాకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ గారు కానీ చెప్పిన విషయం ఏంటంటే అందరు పార్టీలకు అతీతంగా చాలామంది వెనకాల సింబల్ పెట్టుకోకుండా పార్టీ గుర్తు పెట్టుకోకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బయటకు పోతున్నారు. ఇక్కడ కూడా పార్టీ ఉద్దేశం చాలా తక్కువ మంది తెచ్చుకుంటున్నారు, అంతటా కూడా సేవ చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. కనుక టీఆర్ఎస్ పార్టీ అనేది చాలామంది కనిపిస్తలే. ఇప్పుడు నేను కూడా అంతే, నేను ఇప్పుడు టీఆర్ఎస్ కండువేసుకొని నేను ఈరోజు ప్రోగ్రామ్ చేస్తలే కదా. కనుక టీఆర్ఎస్ కనువ కనిపిస్తే పార్టీ ప్రోగ్రామ్స్ కావు, కనుక అందరూ ప్రోగ్రాములు చేస్తున్నారు. ఆ విమర్శ అనేది ఎక్కడ వినిపిస్తలేదు, ఇక కొంతమంది వినిపిస్తున్నారంటే వాళ్ళకి ఇంత మంచి చేసినా అట్లనే వినిపిస్తుంది వాళ్ళకి. రైట్. ఓవరాల్గా రవీందర్ యాదవ్ గారు అయితే ఒకటే స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు ఇటువంటి విపత్కర సమయంలో విమర్శలు చేయడం తగదు, ఏదన్నా సలహాలు సూచనలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి తప్ప ప్రభుత్వాన్ని తక్కువ చేస్తూ ఇలాంటి సమయంలో అలాంటి ఆరోపణలు చేయడం తగదని చెప్పి రవీందర్ యాదవ్ గారు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.